నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించేందుకే జనసేన తెలుగుదేశం కలయిక రాజమండ్రిలో దేశం నేత లోకేష్ తో కలిసి వెళ్ళడించిన పవన్ కళ్యాణ్ పాలకొల్లులో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సైకిల్ పై పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు తాగునీటిని సర్ఫరా చేయాలంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశం తణుకులో విజయవంతంగా విజయదశమి ఉత్సవాలు అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి కారుమూరి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తణుకులో తెలుగుదేశం కార్యకర్తల ప్రదర్శన ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ఉండి నియోజకవర్గంలో వేడుకగా నిర్వహించిన దసరా ఉత్సవాలు భక్తులతో నిండిన ఆలయాలు మల్లేశ్వరం గ్రామంలో బాబుతో నేను అనే కరపత్రాలను పంపిణీ చేసిన తెలుగుదేశం శ్రేణులు ఆధ్వర్యం వహించిన పార్టీ నేత కుందుల రావులపాలెం అంకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి ఈ నెల 24 నుంచి 29 వరకు ద్వారకా తిరుమల చినవేంకన్న ఆస్వయుజ మాస బ్రహ్మోత్సవాలు వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాధరావు ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు తాను తెలుగుదేశం పార్టీతో కలిసినట్లు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్పారు. దీనికోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ తమ కలయిక వల్ల అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు చెప్పారు. తమ పార్టీ అగ్రనేత చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టినప్పటికీ ఆయన మాత్రం జనం గుండెల్లో ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల మిత్ర పార్టీతో కలిసి ఉద్యమాలు నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సమన్వయ కమిటీ సభ్యులు కె అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నారా చంద్రబాబు నాయుడును ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేష్ బ్రహ్మణిలు ములాఖత్ అయ్యారు. పాలకొల్లు పట్టణంలో దీర్ఘకాలిక సమస్యలపై ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. సైకిల్పై పర్యటించి వీటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ వార్డులోని పైప్ లైన్లకు మరమ్మతులు చేసి వెంటనే ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రోజుకు 2 సార్లు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈ జ్వరాలు ఇవన్నీ డెంగ్యూలు ఇవన్నీ జ్వరాలు వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్తుంటే 30-50 వేలు అయిపోతుంది. చూస్తూ ఉన్నాం ఏదైతే 18వ వార్డు బెత్లహేంపేట మన సబ్స్టేషన్ పక్క స్ట్రీట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ చూసినా కూడా పేదలకు నిరుపేదలు ఇంటిల్లపాది కూడా పని చేసుకుంటేనే కానీ ఇంట్లో బువ్వ పెట్టుకోలేనిటువంటి పరిస్థితి. ఇటువంటి కుటుంబాలకి నీరు అనేది అందరికీ అవసరం. అందరూ కూడా పర్టికులర్గా వీళ్ళకి 20 రోజుల నుంచి పైప్ లైన్ పాడైపోయి నీరు లేకపోతే నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదో ట్యాంక్ పంపిస్తున్నామని చెప్తూ ఉన్నారు, అది 8 తొమ్మిదింటికో వస్తే వీళ్ళు పనులు మానుకుని ఆ ట్యాంకు కోసం ఎదురు చూసే పరిస్థితి. ఆ వచ్చిన ట్యాంక్ నీళ్లు కూడా సరిపోకగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బిందులతోటి మోసుకుంటూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనమే చూసాం. ఇమీడియట్లీ ఆ 20 రోజుల నుంచి బాగా ఉన్నటువంటి పైప్ లైన్ ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేరు, ఇమీడియట్లీ ఆ పైప్ లైన్ క్లియర్ చేయండి. రెండవది ఏదైతే ఒక ట్యాంక్ వీళ్ళకి సరిపోవట్లేదు, రెండవ ట్యాంక్ కూడా ఇమీడియట్లీ అరేంజ్ చేసి వీళ్ళు నీరు సమృద్ధిగా ఇటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని కమిషనర్ గారికి అదేవిధంగా అధికారులకు కూడా చెప్పడం జరిగింది. విజయదశమి పర్వదినాన్ని తణుకు ప్రాంతంలో సంప్రదాయ సిద్ధంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా భక్తులకు శాంతి రూపంలో రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చే దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది.
హైందవ సమాజం అత్యంత ప్రాధాన్యతనిచ్చే విజయదశమికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. దేవి నవరాత్రులు మహానవమితో పూర్తయ్యాక దశమి వస్తుంది. దీన్ని విజయదశమిగా పిలవబడుతుంది. ఆధ్యాత్మిక కథనం ప్రకారం శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాదేవి చండీ రూపంలో లోకకంటకుడైన మహిషాసురుణ్ణి నవమి రోజున వధించి విజయాన్ని సాధించడం వల్ల మహానవమిగాను విజయోత్సవం జరుపుకున్న మరునాటి దశమిని విజయదశమిగాను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి పండుగ ఒక వేదిక. ప్రతి పండుగ ఓ సరదా, ఓ ఆనందానురాగాల సరదా. అంతా కలిసి రండి పండుగ చేసుకుందామని పెద్దలు ఆహ్వానించే ఓ వేదిక. అటువంటి వేళలో మనుషుల మధ్య అనురాగం ఆప్యాయతలు తెలియవస్తాయి. ఇటువంటి గొప్ప పండుగలలో 9 రోజుల పాటు శక్తిని కొలుచుకునే పండుగ దసరా. నవరాత్రులు శోభాయమానంగా జరుపుకునే సంతోషకరమైన ఈ పర్వదినాన్ని పల్లెల్లోనూ పట్టణాల్లోనూ నిర్వహించడంతో ఈ ప్రాంతాలు కళకళలాడుతూ కనపడ్డాయి. ఇందులో భాగంగా పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి మాజేటివారి కనకదుర్గమ్మ ఆలయాలతో పాటు గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. కనకదుర్గమ్మ ఆలయానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈయన వెంట వైసీపీ పట్టణ అధ్యక్షులు మంగేన సూర్య, మండల శాఖ అధ్యక్షులు బోడపాటి వీర్రాజులు ఉన్నారు. కాగా పాతూరులోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి మధ్యలో వెంచేసి ఉన్న పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో సమీపూజలు నిర్వహించి మహిళలకు పసుపు కుంకుమలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు విధానాలకు వ్యతిరేకంగా విజయదశమి రోజున తెలుగుదేశం కార్యకర్తలు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద రాత్రి 7 గంటలకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు గళం విప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో మాత్రం బాబు అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నరకాసురుణ్ణి వధించినట్లు ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మిల్లి చెప్పారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 45 రోజులు అవుతుంది. 45 రోజులుగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి 3 కేసుల్లో కూడా ఒక్క కేసులో కూడా వీళ్ళు ఆధారాలు చూపించలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారు. తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి భావి తరాలని, భవిష్యత్ ప్రజలందరినీ కూడా, భవిష్యత్ తరాలందరినీ కూడా ఈరోజు మరలా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్రావు, పార్టీ నాయకులు పుప్పాల ఇందిరాదేవి, చిట్టూరి సాయిబాబా, రెడ్డి కేశవ, వేండ్ర నాగరాజేశ్వరరావు, బొంతు శ్రీనివాస్, తమరాపు సత్యనారాయణలు పాల్గొన్నారు.
తణుకు ప్రాంతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికుల శాతం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో నుంచి వెన్నెల ఏసీ స్లీపర్ బస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మంచి అవకాశాన్ని అవసరమైన ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బస్సుల ద్వారా ఏర్పాటు చేసిన పార్సెల్ రవాణా సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కార్గో పేరుతో నిర్వహిస్తున్న ఈ సేవలకు మంచి స్పందన వస్తున్నట్లు గిరిధర్ చెప్పారు. మన రీజియన్లో ఇదే ఫస్ట్ టైం, అది మన తణుకు డిపోకి రావటం అనేది అదృష్టంగా భావిస్తూ ఒక బస్సు రావటం వల్ల ఏసీ స్లీపర్ అనేది విజయదశమి సందర్భంగా రేపటి నుంచి 21:30 అవర్స్కు ఈ బస్సును స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నైట్ 21:30 అవర్స్కి బయలుదేరి వెళుతుంది. ఈ ఆల్టర్నేట్ డే కింద అరేంజ్ చేయడం జరిగింది. తణుకు నుంచి ఆదివారం, మంగళవారం, గురువారం బయలుదేరుతుంది. ఇదే బస్సు సేమ్ అటు నుంచి 3 డేస్ సోమవారం, బుధవారం, శుక్రవారంగా అక్కడ డిహెచ్ఎల్ నుంచి మళ్ళీ బయలుదేరి తణుకు డిపోకి చేరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే, ఈ నెల 26/10 నుంచి 25/11 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. కార్గో లాస్ట్ ఇయర్ చేసాం. ఈ డోర్ డెలివరీ మాసోత్సవం అనేది 1 ఇయర్ అయ్యింది కనుక మరింత ప్రజా బాహుళ్యంలోకి కార్గో యొక్క సర్వీసుల్ని, ముఖ్యంగా డోర్ డెలివరీ యొక్క ప్రాసెస్ని తెలియజేసి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.